Y que el hijo Samantha... విజయ దోగర్కొండ నటించిన ఖుషి మూవీ రిలీజ్ అవ్వడంతో నాగచైతన్య ఒక్కసారిగా థియేటర్లో తలుక్కుమన్నాడు ఇక సినిమా చూసి సైలెంట్గా వెళ్ళిపోయాడట ఇక వివరాలకు వెళ్తే ఖుషి తర్వాత నాగచైతన్యతో దర్శకుడు శివ నిర్వహణ ఓ సినిమా చేయబోతున్నాడు మైత్రి మూవీ మేకర్స్తో ఈ సినిమా రూపొందింది అయితే ఖుషి తర్వాత డైరెక్టర్ శివరా నిర్మాణ నెక్స్ట్ ప్రాజెక్ట్పై క్లారిటీ వచ్చేసింది నాగచైతన్యతో తన తదుపరి సినిమాను చేయబోతున్నాడు శివ నిర్వహణ ఇక నాగచైతన్య శివ నిర్వహణ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయబోతుంది ఇక మంగళవారం హైదరాబాద్లో జరిగిన ఖుషి మ్యూజికల్ కన్సర్న్ ఈవెంట్లో నిర్మాత రవిశంకర్ను ఈ సినిమాను అఫీషియల్గా అనౌన్స్ చేశాడు అయితే ఖుషితో పాటు నాగచైతన్యతో చేయబోతున్న సినిమా మా సంస్థలో మెమరబుల్ మూవీగా ఉంటుందని రవిశంకర్ అన్నారు అయితే సమాంత సినిమా తర్వాత నాగచైతన్యతో శివ నిర్మాణ సినిమా చేయబోతుండడం టాలీవుడ్లో ఆసక్తికరంగా మారింది సమాంత నాగచైతన్య విడాకులు తీసుకోకముందు వీరిద్దరి కాంబినేషన్లో మజిలి సినిమాను చేస్తారు శివ నిర్వహణ ఇప్పుడు ఒకరి తర్వాత మరొకరు సినిమాలు చేయబోతున్నారు ఇక శివ నిర్వహణ గత సినిమాల తరహాలోనే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ నాగచైతన్య మూవీ తెరకెక్కుతున్నట్లు సమాచారం ఖుషి రిలీజ్ తర్వాత ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుకొనట్లు తెలింది ఇక ప్రస్తుతం మున్నడి దర్శకత్వంలో నాగచేత్రన ఓ సినిమా చేయబోతున్నాడు జాలల్లా బ్యాగ్రాఫ్లో రియలిస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాను జిఏ టూ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుంది ఇక త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుంది ఇక చందు మున్నటితో పాటు శివ నిర్వహణ మూవీని ఏకాకాలంలో పూర్తి చేసేలా నాగచేత్రన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం మరోవైపు శివ నిర్వహణ దర్శకత్వం వహిస్తున్న ఖుషీ మూవీ సెప్టెంబర్ ఒకటిన రిలీజ్ అయింది ఇక మహానాటి తర్వాత విజయదేవరకొండ దేవరకొండ సమంత కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీపై టాలీవుడ్లో భారీగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఇక భార్య భర్తల మధ్య ఉండే అపోహలు అభిప్రాయ భేదాలు రొమాంటిక్ ఎంటర్టైనర్గా కూషి మూవీ తెరకెక్కింది అయితే ఈరోజు నాగ చైతన్య మార్నింగ్ షోలోనే థియేటర్లో తలుక్కుమన్నాడు ఇక సమాంత చేసినటువంటి ఈ సినిమాను ఎలాగైనా చూడాలి ఎందుకంటే నెక్స్ట్ చేయబోయే సినిమా అదే డైరెక్టర్తో కాబట్టి తప్పకుండా ఈ సినిమా చూసిన తర్వాత డిసైడ్ అవుదామని చెప్పేసి సినిమాకి వెళ్ళారట ఇక సినిమా చూసి ఏమైనా రివ్యూలు కానీ ఏమైనా స్పందించాడంటే అది కూడా లేదు లై సినిమాకి వెళ్ళి సైలెంట్గా బయటకు వచ్చేస్తాడా నాగచైతన్యం మరి నెక్స్ట్ దాని మీద ఏమైనా ట్వీట్ చేస్తాడా కామెంట్ చేస్తాడా తెలియాలంటే ఇంకొద్ది గంటలు ఆగాల్సిందే